చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అంత పెద్ద ముఖ్యమైన వ్యక్తి అలా చెప్పేటప్పుడు ఈ నమ్మకంతో ఈ సినిమా తీసాము, అది ఇంకా పెరుగుతుంది. సో సార్, ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్, వి థ్యాంక్ యూ యాజ్ అవర్ టీమ్, అండ్ వెరీ ఆనర్డ్ టు రిసీవ్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ యూ. అండ్ మీడియా వాళ్ళందరికీ పెద్ద థ్యాంక్స్ అండి. చాలామంది నాకు మెసేజ్ పంపించారు సినిమా చూసిన తర్వాత, అంత ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. అండ్ ఒక అందరికీ ఫ్యామిలీ ఫీలింగ్ చాలా ఎక్కువైంది. అందరూ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోతారు, అమ్మ నాన్న కూడా దగ్గర లేదు. బట్ ఈ సినిమా చూసిన తర్వాత ఎన్నో నాళ్ళ తర్వాత, ఎన్నో రోజుల తర్వాత నేను తమ్ముడితో మాట్లాడాను, ఒక అమ్మాయి చెప్పింది. సో ఆ ఫీలింగ్ ఈ సినిమా ద్వారా వచ్చిందంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ రవీంద్ర రెడ్డి గారు చాలా థ్యాంక్స్, ఇప్పటి వరకు నేను ఇంత ట్రావెల్ చేయలేదు. ఆంధ్ర మొత్తం పల్లెటూరులోకి వెళ్ళి వైజాగ్లో స్టార్ట్ అయింది. వైజాగ్ నుంచి కాకినాడ, విజయవాడ, రాజమండ్రి, ఎల్లూరు, ఖమ్మం, వారంగల్, ఇప్పుడు హైదరాబాద్ అని ఒక 2 డేస్ మొత్తం ఫైవ్ అవర్స్ మొత్తం రిస్క్. గీత కూడా మనతో వచ్చింది, థ్యాంక్ యూ. అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎంత మంచి థియేటర్స్, చిన్న చిన్న పల్లెటూరులో కూడా అంత మంచి థియేటర్స్ ఉంది. నేను నైట్ మొత్తం వర్షం పడుతున్నప్పుడు కూడా హౌస్ఫుల్ షోస్ అది చూసేటప్పుడు అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో తెలుగు ప్రేక్షకులందరికీ పెద్ద థ్యాంక్స్ అండి. అన్నయ్యతో కలిసి చేసే ఫస్ట్ సినిమా కాబట్టి చాలా స్పెషల్ ఈ సినిమా. అండ్ ఈ సినిమా అందరూ ఫ్యామిలీతో కలిసి చూస్తున్నారు. చిన్నపిల్లలు చూశాను, అమ్మ నాన్న చూశాను, ముసలోడు చూశాను. సో ఈ ఇలాంటి ఒక సంతోషం ఇచ్చిన మీ అందరికీ పెద్ద థ్యాంక్స్. ఈ థ్యాంక్స్ చెప్పడానికే, మిమ్మల్ని కలవడానికే నేను వచ్చాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అదే మీరు చెప్పండి, మీరు చెప్పండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మేము నిన్న మధ్యాహ్నం 11:30 కార్లో కూర్చుంటే రాత్రి 2 o'clock రూమ్కి వెళ్ళామండి. ఓన్లీ 5 hours మాత్రమే రెస్ట్. రాత్రి 1 o'clock విజయవాడలో కూడా మయూరి థియేటర్ ప్లస్ సన్సెట్ మాల్లో కూడా 1 o'clock కూడా హౌస్ఫుల్ షోస్, అంటే హౌస్ఫుల్ ఉంది. బట్ అంత ట్రెమండస్ రెస్పాన్స్ ఉంది కాబట్టి కార్తి గారు కూడా లేదండి ఇంకా తిరగాలని చెప్పేసి ఇవాళ మానే నుంచి తిరుగుతూనే ఉన్నాం. మీ కొంచెం ఇబ్బంది కలిగించాము అందుకే, బట్ కారు కూడా పక్కన పెట్టేసి ఆటోలు రావడం జరిగింది. అన్నిటికన్నా సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ సినిమా ప్రెస్ వాళ్ళతో పాటు చూసాము. ప్రెస్ వాళ్ళందరూ కూడా లాస్ట్ ఒక 1 hour బిఫోర్ పిన్ డ్రాప్ సైలెంట్ సెకండ్ హాఫ్లో. అన్నిటికన్నా ఇంకా మెయిన్ సంతోషకరం ఒక హాఫ్ అన్ అవర్ 1 hour బిఫోర్ నిన్న రాత్రి ఫోన్ చేశారు ఎవరో, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు సినిమా చూస్తానంటున్నారు ఢిల్లీలో, క్యూబ్ లైసెన్స్ ఇవ్వండి అని. సార్ అంతా బిజీగా ఉంటాడు, ఈ సినిమా చూస్తారా అని ఊరికి అలా అనుకున్నాను మనసులో. బట్ తన సినిమా చూడడమే కాకుండా ట్వీట్ చేశాడు. పర్టికులర్గా ఈ రైతు ఫ్యామిలీలో ఉన్న రిలేషన్స్ కానీ, ఉమ్మడి కుటుంబంలో ఉండే బంధాలు, బంధుత్వాలు, బాంధవ్యాలు, వాటి గురించి పర్సనల్గా తను ట్వీట్ చేశాడు. ఇది మన తెలుగు నేటివిటీ, తమిళ నేటివిటీకి చాలా దగ్గర ఉన్న సినిమా, ప్రతి ఒక్కరు దీన్ని చూడాల్సిన సినిమా అని పర్సనల్గా ఈ సందర్భంగా మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్. మీ అంత వాల్యుబుల్ టైంలో కూడా మా సినిమా చూసి చూడడంతో పాటు మీరు మాకు ట్వీట్ చేసి మీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. చిన్న అంటే జస్ట్ అందరము ప్రతి ఒక్కరు ఫ్యామిలీతోనే వెళ్తే కంటతడ పెట్టుకుంటా బయటికి వచ్చిన ఒక్కరు కూడా లేరని చెప్పమన్నారు. కాబట్టి ఎప్పుడు మనం ప్రతి షో చూసినా ఏ చూసినా మీడియా సోదరులు ఇండివిజువల్నే చూస్తున్నాం. బట్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా టైం తీసుకొని రేపు ఈవినింగ్ ఎల్లుండి మార్నింగ్ ఒకసారి విత్ ఫ్యామిలీతో ఒక షో ప్లాన్ చేస్తాను. మీరందరూ కూడా వచ్చి ఫ్యామిలీతో సినిమా చూడాలని నా పర్సనల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్. ఐ థింక్ దిస్ ఇస్ సచ్ ఎ డిఫరెంట్ ఫిల్మ్ ఫర్ మీ దట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ జస్ట్ టు ఎక్సెప్ట్ మీ ఇన్ దిస్ విలేజ్ గర్ల్ రోల్ ఇస్ overwhelming for me. I think Pandi Raj sir, Karthi, Rajsekhar Pandian sir, I think for them to even cast me in such a film is a blessing for me since I got to show that different side. And to all the media who gave us such great response, thank you so much. To all the people who went and saw the film with their family, I think we're really, really happy. So thank you.